గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. వీకెండ్ ట్రేడ్ పాజిటివ్గానే కనిపిస్తున్న మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో. సో ప్రధాన కారణం మదర్ ఆఫ్ ది మార్కెట్స్ యుఎస్ మార్కెట్ లాస్ట్ నైట్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. ఎస్ఎన్పి 500 అలాగే డౌజోన్స్ ఈజ్ అప్ బై 200 పాయింట్స్. సో అక్కడ కొంత ఎకానమీకి సంబంధించి పాజిటివ్ డేటా రావటం, అలాగే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనుకున్న విధంగా ఉధృతం కాకుండా బలహీనపడ్డాయి. సో ఇది ప్రధాన కారణం. సో దీంతో మనకు యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్లో కూడా అదే ట్రెండ్ ప్రస్తుతానికి కనిపిస్తుంది. సో మన మార్కెట్స్ అఫ్కోర్స్ నిన్న ఇన్ ట్యూన్ విత్ గ్లోబల్ ట్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న మార్నింగే మనం అనుకున్నాం ఈవెన్ గ్యాప్ అప్ ఓపెనింగ్ను కూడా బై చేయొచ్చు అని. సో దట్ హ్యాస్ ప్రూవ్ టు బీ కరెక్ట్. ఓపెనింగ్లో కొన్న వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి, ఎందుకంటే నిఫ్టీ ఈజ్ అప్ 190 పాయింట్స్ బై ది టైమ్ మార్కెట్స్ క్లోజ్డ్. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసినా కూడా మార్కెట్స్లో టీఐ బయింగ్ కూడా సిమిలర్, అంటే ఎఫ్ఐఎస్ 430 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ చేస్తే డిఐఎస్ 419 కోట్ల వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొండని చూసాం. సో ఇవాళ కూడా అఫ్కోర్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. బట్ నిన్న ఆద్యంతం లాభభరితంగా ట్రేడ్ అయిన మార్కెట్స్లో మనకు మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. సో ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ సెన్సెక్స్ 1.5% ఈచ్ పెరిగినా కూడా మిడ్ క్యాప్స్లో మనం ఒక స్ట్రాంగ్ యాక్షన్ అనేది మనం చూసాం. గత కొద్ది రోజులుగా మనం ఎదురు చూస్తున్న మిడ్ క్యాప్ ర్యాలీ ప్రారంభమైంది. సో మిడ్ క్యాప్స్లో మనం రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ గెయిన్స్ చూడబోతున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ని చూస్తే కూడా మనకు ఇదే స్పష్టమవుతుంది. సో ఇక్కడ నుంచి మనం నిఫ్టీ చూడాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది మిడ్ క్యాప్స్. సో ఇవాళ ఒక స్ట్రాంగ్ డే కాబోతుంది మిడ్ క్యాప్స్ సంబంధించి. అండ్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. నిన్న కూడా మనం బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే 1.5% పెరగడం చూసాం. సో సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఎన్బిసిసి లాంటివి కూడా పెరిగాయి. నిన్న చాలా కాలం తర్వాత పార్టిసిపేషన్ అనేది 20 స్టాక్స్లో కూడా వచ్చింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్న మనం గతంలో ఇన్ఫ్యాక్ట్ జనవరి 1st రోజు బోత్ నేను అలాగే కుటుంబరావు గారు కూడా సిమెంట్ ప్యాక్ని మనం రికమెండ్ చేస్తాం. అందులో ప్రత్యేకించి అల్ట్రాటెక్ సిమెంట్ ఐ హ్యావ్ రికమెండెడ్. సో అది నిన్న మనకు స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. ఇయర్ టు డేట్ చూస్తే సిమెంట్ ప్యాక్ హ్యాస్ గివెన్ పాజిటివ్ రిటర్న్స్. 12% శ్రీ సిమెంట్ పెరిగింది ఈ ఇయర్లో ఇప్పటిదాకా. అల్ట్రాటెక్ సిమెంట్ 8.5% పెరిగింది. అలాగే మిగతా సిమెంట్ ప్యాక్లో కూడా మనకు ఒక ప్రైస్ యాక్షన్ అనేది గమనించాం. సో ఇకపై రాబోయే రోజుల్లో మేబీ ఈవెన్ ఫార్మా కెమికల్స్ లాంటి స్టాక్స్లోనూ రిటర్న్స్ వస్తాయి మనకు. పేపర్ స్టాక్స్లో ర్యాలీ ప్రారంభమైంది మనకు. అలాగే కొన్ని ఇంజనీరింగ్ గూడ్స్ సంబంధించిన కమిన్స్ ఇండియాలో ఈ ఇయర్లో మనం ఇప్పటిదాకా 7.7% రిటర్న్ చూసాం. అలాగే ఇన్ఫ్రా స్టాక్స్లో కొంత పార్టిసిపేషన్, రియల్ ఎస్టేట్ ప్యాక్ కనుక మనం చూస్తే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ వరుసగా 7వ వీక్ లాభాలతో కొనసాగుతోంది. సో సమ్ ఆఫ్ ది నేమ్స్ లైక్ శోభ కావచ్చు, బెంగళూరు వర్క్షాప్లో కూడా శోభాని రికమెండ్ చేయడం జరిగింది. సో ఇలాంటి స్టాక్స్లో మనకు ఒక అప్ మూవ్ అనేది కనిపిస్తోంది. ఈవెన్ అదానీ పోర్ట్స్ హ్యాస్ గివెన్ 7% రిటర్న్ దిస్ ఇయర్. సో ఇయర్ అంటే మనం ఇంకా 10 రోజులు అయింది. సో ఇందులో ఒక 6-7 ట్రేడింగ్ సెషన్స్లోనే ఇటువంటి లాభాలు చూసాం. కాబట్టి బ్రాడర్ మార్కెట్స్ పెర్ఫామ్ చేయబోతున్నాయి రాబోయే రోజుల్లో, కాబట్టి దానికి మనం సిద్ధంగా ఉండాలి. అండ్ ఎయిర్ ఫర్ ఇన్స్టాన్స్ కొన్ని న్యూస్ ఇవాళ పేపర్స్లో మనం గమనిస్తే ఎయిర్టెల్ $2 బిలియన్ క్యూఐపి ప్లస్ అనదర్ $1 బిలియన్ వర్త్ ఆఫ్ ఎఫ్సిసిబిస్ని మార్కెట్లో తీసుకొస్తే $10 బిలియన్ వర్త్ డిమాండ్ వచ్చింది. సో ఆల్ బిగ్ ఫండ్ హౌసెస్, 157 ఫండ్ హౌసెస్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ అండ్ బిడ్ ఫర్ షేర్స్. జిఐసి, టెమసెక్, వార్బర్గ్ పిన్కస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా భారతీయ ఎయిర్టెల్ క్యూఐపి ఇష్యూకి సబ్స్క్రైబ్ చేశాయి. కాబట్టి ఆల్ ది ఎఫ్ఐఐస్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అప్బీట్ అబౌట్ ది ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ భారతీయ ఎయిర్టెల్. అలాగే ఓవరాల్గా మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నారనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే బైజూస్ ఈక్విటీలో $200 మిలియన్ తీసుకునేందుకు టైగర్ గ్లోబల్ సిద్ధమైంది. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో ఎంత ఎక్సైట్మెంట్ ఇండియన్ మార్కెట్స్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్లో ఉందో తెలియజేసే అంశాలు. సో డెఫినెట్లీ
కాకపోతే మనం చేయాల్సింది మాత్రం కేర్ఫుల్గా స్టాక్ సెలక్షన్ అనేది చేసుకోవాలి. అదొక్కటే మనం చేయగలిగిన పని. సో ఆరు మొన్న అనుకున్నట్లుగా ఒక 10 స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పిక్ అండ్ చూస్ చేసుకొని వాటిలో ప్రతి డిక్లైన్లోనూ డెఫినెట్గా 2020లో మనకు మంచి లాభాలు వస్తాయి. అది బడ్జెట్ తర్వాత మేబీ పోస్ట్ బడ్జెట్ ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో దానికి ప్రీ బడ్జెట్టే రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ హైస్ని మార్కెట్స్ ఈజీగా మళ్ళీ క్రాస్ చేసి అప్పటికప్పుడు ఈ ఇయర్లో కొత్త రికార్డ్స్ సృష్టిస్తాయి. వాటితో పాటు బ్రాడర్ మార్కెట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. అది మనం ఈ మార్నింగ్ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఏంటి, నిన్న మనం ఒక స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం నిఫ్టీ, ఎస్పెషల్ నిన్న మార్నింగ్ అనుకున్నట్లుగా నిఫ్టీ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ 1.6% అవే ఫ్రమ్ ది ఆల్ టైమ్ హై. సో ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారు ఈ వీకెండ్ రోజు? యా, మనం గతంలో కూడా అనుకున్నాం అండి, లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం చెప్తున్నాం బయింగ్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని. అండ్ 11,830 ఐ థింక్ అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది అని. సో ఆ లైన్లోనే మార్కెట్ వెళ్తుంది ఇప్పుడు. డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకు చాలా క్లారిటీ ఉందండి, ఎందుకంటే నిన్నటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్ కేస్ కిందకు వచ్చినా కూడా. లేదు అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 12,293 దాన్ని బ్రీచ్ అయ్యి ప్రాబ్లీ అక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ 5 డేస్ చాలా వొలటైల్ ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అన్లెస్ 12,293 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ అనేది తీసుకోవాలి. అండ్ డిప్స్లో లాంగ్స్ ఎక్కడ తీసుకోవాలంటే కనుక గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది నిఫ్టీలో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక. సో ఆ గ్యాప్ అనేది 12,044 నుంచి 12,132 ఆ గ్యాప్ కనుక ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ లాంగ్ పొజిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో మనకి వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనిపిస్తుంది. ఈ రోజు కూడా క్లోజింగ్ కనుక 12,129 విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ ఐ థింక్ మొన్నటి బాటమ్ ఈస్ ఫార్మ్డ్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పొచ్చు. మేబీ ఈ ఎక్స్పైరీ వచ్చేసరికి మేబీ బడ్జెట్ కూడా మనకి ఎక్స్పైరీ నియర్ బై ఉంది కాబట్టి అక్కడ నుంచి రన్అప్ వచ్చి అరౌండ్ 12,400 వెళ్ళినా కూడా మనకు ఆశ్చర్యం లేదు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకుంటాం. సో నా ఉద్దేశంలో 12,044 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో కాబట్టి కొద్ది స్టీప్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ కనుక మనం చూస్తే 31,451 నుంచి 31,667 సో 32,613 ఆల్ టైమ్ హై. ప్రాబ్లీ ఈ సెటిల్మెంట్లోనే ఆల్ టైమ్ హై బ్రీచ్ చేసినా దెర్ ఇస్ నో ఆశ్చర్యం అనేది అయితే కనపట్లేదు. బట్ డెఫినెట్గా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టీపర్ కరెక్షన్స్ 32,000 మనం క్లోజ్ అవటం చూసాం నిన్న. సో 200-300-400 పాయింట్స్ పడితేనే ఫ్రెష్ లాంగ్స్ తీసుకోవాలి. లేదు అంటే 32,613 అది బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి దాని అబో లాంగ్ తీసుకుంటే కనుక అక్కడ నుంచి కూడా మనకి 500-600 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు మిడ్ క్యాప్స్లో చాలా యాక్షన్ ఉంది మనకి. సో ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేయాలి, ఆల్వేస్ మనం చెప్తాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్, లేదు అంటే కనుక స్టాక్స్ అప్ మూవ్ వచ్చి ఒక 15-20% రీట్రేస్ అయిన స్టాక్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో అలాంటి స్టాక్స్ని మనం రాడార్లో పెట్టుకుంటే వీ కెన్ మేక్ గుడ్ మనీ అని నా ఉద్దేశం. సో టాటా గ్లోబల్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. నాట్కో ఫర్ ఇన్స్టెన్స్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ రావడం చూసాం. 582 స్టాప్ లాస్ నాట్కోలో. సో యాజ్ హై యాజ్ 700 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా చాలా స్టాక్స్ ఉన్నాయి, దీపక్ నైట్రేట్ లాంటివి ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో. సో ఈ స్టాక్స్ అన్నింటినీ ఎవరి రిస్క్ అప్టెంట్ బట్టి ఆ ఇన్వెస్టర్స్ దే షుడ్ సెలెక్ట్ అండ్ కీప్ ఆన్ ద రేడార్. డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ అని నా ఉద్దేశం. సో కుటుంబరావు గారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. సో మిడ్ క్యాప్ ర్యాలీ మనం ప్రారంభమైంది. సో మనం ప్రత్యేకించి మన ఇన్వెస్టర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వీఆర్ గోయింగ్ టు సీ ఏ బిగ్ మిడ్ క్యాప్ ర్యాలీ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో నిన్న కూడా మనం చూసాం ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ మిడ్ క్యాప్స్ చూసాం. అది అక్రాస్ ది స్పెక్ట్రమ్ లైక్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, అలాగే సిమెంట్ స్టాక్స్, అలాగే కొన్ని హెల్త్ కేర్ స్టాక్స్ లైక్ డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, మెట్రోపాలిస్ హెల్త్ కేర్ అండ్ అదర్ సెక్టర్స్ నుంచి చూస్తే మనం బాంబే డైయింగ్, లిండే ఇండియా, దీపక్ ఫెర్టిలైజర్, జిఎస్ఎఫ్సి, గుజరాత్ మినరల్ ఇవన్నీ స్ట్రాంగ్గా నిన్న ట్రేడ్ కావడం చూస్తే 7-8-9% కూడా పెరిగాయి. సో రాబోయే రోజుల్లో ఈ మిడ్ క్యాప్ ర్యాలీ సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సస్టైన్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా స్టాక్స్ అన్నమాట డీప్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. అండ్ 52 వీక్ హై నుంచి గ్యాప్ చూస్తే కనుక ఇంకా దాదాపు 35-40% గ్యాప్ చాలా స్టాక్స్లో ఉందన్నమాట. లైక్ నిన్న
ఏదైతే కనుక 20% సర్క్యూట్ బ్రేకర్ టచ్ అయినాయో ఆ స్టాక్స్ కేర్ఫుల్గా చూస్తే, కొన్ని లో ప్రొఫైల్వి కూడా కాకతీయ సిమెంట్ లాంటిది జస్ట్ 2 to 3 డేస్లో 65 to 70 రూపీస్ పెరగటం, 20% టచ్ అవ్వటం ఇట్లా చూస్తూ ఉంటే అండర్ ఓనర్షిప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడైతే కనుక అండర్ ఓనర్షిప్ ఉందో, ఎస్పెషల్లీ అనమాట లాస్ట్ 1.5 ఇయర్లో వెక్స్ అయిపోయి ఇంకా మనం ఇది హోల్డ్ చేసి లాభం లేదు అని చెప్పేసి అమ్మేసి అనమాట చాలా వరకు ఎక్కడైతే మిడ్ క్యాప్లో ఉండే స్మాల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తగ్గిపోయారో ఆ స్టాక్స్లో తిరిగి అనమాట ర్యాలీ వచ్చేటప్పుడు హర్డ్ మెంటాలిటీ లాగా రావటం కూడా జరుగుతుంది. బట్ 2 క్విక్ స్పీడ్లో కొన్ని పెరుగుతున్నాయి అనమాట, లైక్ కాకతీయ లాంటిది కానీ ఇంకా వేరే 2-3 స్టాక్స్ ఉన్నాయి, అన్నీ కూడా జస్ట్ ఇన్ లాస్ట్ 1 వీకే 50% పైన రిటర్న్ చూసాం. స్టాక్ రికమెండ్ చేశారు కోరమండల్ సమ్ టైం, కోరమండల్ ఇంటర్నేషనల్ కూడా చాలా స్ట్రాంగ్గా 52 వీక్ హై దగ్గర 52 వీక్ హై క్రాస్ అవుతుంది, ఎవ్రీ డే టచ్ అవుతుంది లిటరలీ అనమాట. ఎందుకంటే మనం రికమెండ్ చేసిన మొన్న 4 స్టాక్స్లో కూడా జనవరి 1కి ఆల్ 4 are at 52 week highs ఇప్పుడు అనమాట. కాబట్టి మెయిన్ ఏంటంటే ఫండమెంటల్స్ చూడండి. ఇప్పుడు 3rd quarter results వస్తాయి, ఈ 3rd quarter results లోనమాట హడావుడిగా ఇప్పుడు ఏది స్టాక్స్ కొనకుండా ఏదైతే కనుక ఎర్నింగ్స్ ఫోర్కాస్ట్ క్లియర్ కట్గా కనిపిస్తుందో నెక్స్ట్ 4th quarter కినూ ఆ తర్వాత రాబోయే సంవత్సరానికి కూడా ఫైనాన్షియల్ ఇయర్కి ఆ స్టాక్స్ పికప్ చేసి పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేసుకుంటే డీసెంట్లీ టాప్ క్లాస్ రిటర్న్స్ వస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్కి నిన్న ఒక చిన్న షేరు తనేజ ఏరోస్పేస్ ఉంది, టక్కన 20% పెరిగింది అనమాట. ఏంటి స్టాక్ పెరిగింది అని అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ ఏదైతే కనుక ఏరోస్పేస్ ఇండస్ట్రీలో బ్యాక్ అనమాట, అంటే ఇంజనీరింగ్ సెక్షన్లో ఏదైతే చేస్తుందో కంపెనీ, ఇట్ ఈస్ షోయింగ్ 4 రూపీస్ EPS. 4 రూపీస్ EPS చూపిస్తా జస్ట్ అరౌండ్ 18-19 రూపీస్ అవైలబుల్ ఉంది. అంటే చాలామంది ఓవర్ స్కిప్ చేసామన్నమాట, అండ్ ఇమీడియట్గా టక్కన నిన్న 20% వచ్చి మొన్న 10% నిన్న 20% 30% స్టాక్ వచ్చేసింది పైకి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కేర్ఫుల్గా ఇవాళ మండే కూడా అనమాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వస్తుంది. అండ్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అడ్వైజబుల్ కాదని రిపీటెడ్గా మనం చెప్తున్నాం, బై ఆన్ డిప్స్ అని. మొన్న ఏదైతే కనుక మనం రిపీటెడ్గా లాస్ట్ వీక్ స్టార్టింగ్లో కనుక వార్న్ చేసాము, క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్ని బాగా వొలటైల్ చేయొచ్చు, ఇంపాక్ట్ చేయొచ్చు అనుకున్నాము. అనుకోని ఇన్సిడెంట్ ఏదైతే ఇరాన్ అయ్యిందో, క్రూడ్ స్పైక్ రావటం, ఇమీడియట్గా మార్కెట్స్ అనమాట ఒక బిగ్ క్రాష్ చూడటం అనమాట, మళ్ళీ ఇమీడియట్గా రీబౌండ్ అవ్వటం. ఎందుకంటే ఇవాళ రేపు గ్లోబల్ ఈవెంట్స్లో కూడా మనం చూడాలి, ఏది కూడా అనమాట కంట్రీ ఈజ్ నాట్ డేరింగ్ టు డూ ఎనీ వార్ కానీ అలాంటి సిచ్యువేషన్. అమెరికా కూడా మొన్న ఏదైతే ట్రంప్ అనమాట స్పీచ్ కేర్ఫుల్గా బాడీ లాంగ్వేజ్ కానీ అంతా అబ్జర్వ్ చేస్తే ఈస్ అన్విల్లింగ్ టు గో ఫర్ ఎ వార్ అనమాట ఇన్ మిడ్ ఏషియా కూడా, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కూడా కాబట్టి. ఓవరాల్గా ఇష్యూస్ సెటిల్ అవుతూ ఉంటాయి. అండ్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే కొంచెం రూపీ వొలటిలిటీ పెరగచ్చు అంటున్నారు నెక్స్ట్ 1 వీక్ అనమాట. కాబట్టి రూపీ వొలటిలిటీ, గ్లోబల్ కరెన్సీ వొలటిలిటీ కూడా పెరగచ్చు విత్ డాలర్ యాజ్ బేస్ అనమాట. అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక టెక్ స్టాక్స్లో కూడా కాస్త ర్యాపిడ్ మూమెంట్ ఉండొచ్చు నెక్స్ట్ వీక్ అనమాట, అది అబ్జర్వ్ చేయమని అంటారు. బట్ అదర్వైజ్ రిపీటెడ్గా మనం లాస్ట్ 2 మంత్స్ నుంచి చెప్తున్నాం, బాటమ్ మనం ఫిషింగ్ చేయలేము, ఎగ్జాక్ట్ బాటమ్ పట్టుకోలేము, బట్ వర్స్ట్ అయిపోయింది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో. స్టార్ట్ బయింగ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఈవెన్ నౌ అనమాట, విత్ అట్లీస్ట్ 1 ఇయర్ హొరైజన్, నెక్స్ట్ దివాళీ వరకు ఉండగలము అని అనుకుంటే కనుక మధ్యలో 1 మంత్లో సపోజ్ 25-35% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ వస్తే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు, బై అని చెప్పేసి చెప్తాను. సో ది మచ్ అవైటెడ్ మిడ్ క్యాప్ ర్యాలీస్ హియర్, కాకపోతే స్టాక్ సెలక్షన్ ఈజ్ ది కీ. అక్కడే అందరం పప్పులో కాలేస్తాం, ఏం పెరగలేదో చూస్తాం. సో ఆల్రెడీ పెరిగిన వాటిని వదిలేద్దాం అన్న ఉద్దేశంతో, సో ఆ పెరగనివి అలాగే పెరగకుండా ఉండిపోతాయి మనం కొన్న తర్వాత, ఈ పెరిగినవి మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో అది మనం గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఇటువంటి మార్కెట్స్లో. చాలా చాలా కేర్ఫుల్గా స్టాక్ సెలక్షన్ చేసుకోండి, లేకపోతే మాత్రం తప్పకుండా నష్టాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ నరసింహారావు, హలో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. మార్నింగ్ అండి. మిశ్ర ధాతు నిగం కొనొచ్చండి, 1 ఇయర్ కోసం కుటుంబ ఇస్రోకి సప్లై చేస్తానంట ఈ ప్రొడక్ట్స్. ఇస్రోనే కాదండి, డెఫినెట్లీ బై చేయమంటాను, ఎందుకంటే వన్ ఆఫ్ ది నీష్ కంపెనీ. వీళ్ళు చేసే స్పెషల్ మెటల్స్ అనమాట, వేరే ఏ కంపెనీ కూడా చేయదు. పబ్లిక్ సెక్టర్ కంపెనీ, IPO తర్వాత కూడా కంపెనీ డీసెంట్గా పెర్ఫామ్ చేస్తుంది, రిజల్ట్స్ కూడా బాగున్నాయి.
డెఫినెట్లీ బై ఆన్ ఎవ్రీ డిపెండ్ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 100% రిటర్న్స్ ఖచ్చితంగా ఇస్తుంది 12 to 18 మంత్స్ లోపల. మంచి స్టాక్నే సెలెక్ట్ చేస్తున్నారు మీరు. తర్వాత కలర్ వెంకటేశ్వరరావు. హలో హలో వెంకటేశ్వరరావు. నమస్తే అండి, చెప్పండి. మీకు కూడా అందరికి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ కాబట్టి మీరు కుటుంబ రాజేంద్ర గారు ఉన్నారు కాబట్టి సంక్రాంతికి ఒక స్టాక్ ఏమన్నా ఈరోజు ప్రోగ్రామ్ వేయాలి సంతోషంగా. సో ఆల్రెడీ మనం న్యూ ఇయర్కి చాలా రికమెండేషన్స్ ఇచ్చామండి, సుమారుగా ఒక 15-20 స్టాక్స్ చెప్పాము. వాటిలోంచి సెలెక్ట్ చేసుకోండి ఒకటి. మళ్ళీ మళ్ళీ చెప్తే కూడా బాగుండదు మనం, అంటే ఇంతకుముందు చెప్పినవన్నీ కాదా మళ్ళీ కొత్తది ఏదో చెప్పారనుకుంటారు. సో అందులోని సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ అండి. సో సంక్రాంతికి కోడి పందాలు కాకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ గురించి అడుగుతున్నారు రాము. జీ ఎంటర్టైన్మెంట్ 333లో షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ అయితే ఐ థింక్ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. నా ఉద్దేశంలో ఇది లాస్ట్ 3 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 480 నుంచి 199 దాకా రావటం చూసాం. అఫ్కోర్స్ 199 నుంచి మళ్ళీ 364 కూడా వెళ్ళింది. మీరు కొన్న ప్రైస్ ఈజ్ హై ప్రైస్ అండి, 330 ఏదైతే కొన్నారో. సో నా ఉద్దేశంలో 330 దగ్గరే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, 200-డే మూవింగ్ యావరేజ్ అది. హై బీటా స్టాక్ కాబట్టి ఒక్క గుడ్ న్యూస్ తోటి 330 వచ్చినా కూడా ఐ థింక్ ఆశ్చర్యం లేదు దాంట్లో. బట్ స్ట్రిక్ట్లీ మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి క్లోజింగ్ బేసిస్లో 234 కింద క్లోజ్ అవుతాయి కనుక మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి. రైట్. తర్వాత కలర్ ప్రదీప్ హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నిఫ్టీ 50లో. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చా లేదా పర్టికులర్ టైంలో స్టార్ట్ చేయొచ్చా? సిప్ మోడ్ అండి, సిప్ మోడ్లో చేసేటప్పుడు అనమాట. ఎందుకంటే మీరు ఏదన్నా షార్ట్ టర్మ్ వ్యూ తోటి చేస్తూ ఉంటేనే టైమింగ్ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ మీరు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు హోల్డ్ ఫర్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ప్యాసివ్ ఇన్వెస్టర్గా ఉండి ఒట్టి ఇండెక్స్ ETF కొనేసుకుని ఉంటాను అని అంటే కనుక అప్పుడు సిప్ మోడ్లో ఎనీ టైమ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ మై కన్సర్న్ ఈస్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఫిఫ్టీస్ ఎట్ అన్చార్టెడ్ టెరిటరీ హైస్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ రిటర్న్స్ రావాలంటే కూడా మీకు బియాండ్ అదర్ ఎసెట్ క్లాసెస్ రిటర్న్స్ రావాలంటే ఈ సంవత్సరం కూడా మార్కెట్ 10% పైన పెరగాలన్నమాట. మినిమం 10-12% పోస్ట్ ట్యాక్స్ కూడా మీకు డీసెంట్ రిటర్న్స్ రావాలంటే 13-14% పెరగాలి. అది ఒక్కటి కేర్ఫుల్గా ఆలోచించి బై చేయండి. సో ఇందాక మనం 1 జనవరి రికమెండేషన్స్ని ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అన్నాం. ఆ రోజు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నాకు యూట్యూబ్లో ఆ కార్యక్రమం అప్లోడ్ అయ్యింది కాబట్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మన రికమెండేషన్ స్టాక్స్ని చూడొచ్చు. ఆల్రెడీ మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి ఆ వీడియోకి, చాలామంది రికమెండేషన్స్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. తర్వాత శివ్ కౌశిక్ అడుగుతున్నారు, ఐటీసీ టాటా గ్లోబల్ ఈ రెండింటిలో ఇప్పుడు ఎంటర్ కావచ్చా 3 ఇయర్స్ కోసం? టాటా గ్లోబల్ డెఫినెట్లీ వేస్తండి, అది హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. అండ్ ఆల్రెడీ స్టాక్ 330 నుంచి 190 దాకా వచ్చి కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవడం చూస్తున్నాం మనం. సో ఇమీడియట్లీ యూ క్యాన్ బై, మేబీ స్టాక్లో 10-15% కరెక్షన్స్ వచ్చినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఐటీసీ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదండి, బట్ యాజ్ ఎ కౌంటర్ టెన్ ప్లే యూ కెన్ అక్యూములేట్ స్లోలీ. సో ఈ స్టాక్ మీకు లాస్ట్ 1-1.5 ఇయర్గా చూస్తే కనుక 330 నుంచి 230 దాకా పడతాం చూసాం. సో బిట్వీన్ 220 and 200 ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్ 3 ఇయర్ వ్యూతో తీసుకోవచ్చు. లోకేష్ అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెటర్ బ్యాంక్స్ అండి, ఎందుకంటే కొత్తగా వచ్చిన న్యూ జనరేషన్ స్మాల్ బ్యాంక్స్లో అనమాట. డెఫినెట్లీ అక్యూములేట్ చేయమంటాను, బట్ మీరు కొందాం అనుకుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో అనమాట, డిఫరెంట్ బ్రాంచెస్లో కొనండి. ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్. భూషణ్ స్టీల్ అండ్ రైట్స్ ఈ రెండింటి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గణేష్. ఆల్రెడీ భూషణ్ స్టీల్ 43లో హోల్డ్ చేస్తున్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చా? రైట్స్ 6 మంత్స్ వ్యూతో ఇక్కడ కొనుక్కోవచ్చా? రైట్స్ ఒకటండి, అబ్రాడ్ ఆర్డర్స్ బాగున్నాయి అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అనమాట కన్సల్టెన్సీ స్పేస్లో కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ గ్లోబల్ ఎకానమీ పెర్ఫార్మ్స్ ఎస్పెషల్లీ ఆఫ్రికా అండ్ అదర్ ఏరియాస్లో వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నో. రైట్స్ కెన్ పెర్ఫామ్ వెరీ వెల్ యాజ్ ఎ కన్సల్టెన్సీ కంపెనీ అనమాట. రెండో స్టాక్ భూషణ్ స్టీల్ అన్న. భూషణ్ స్టీల్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత మనం చూస్తున్నామండి, ఒక రీసెంట్లీ ఐబీసీ యాక్ట్లో ఏదైతే కనుక చేంజ్ వచ్చిందో అంటే ఈడీ అటాచ్ చేసిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐబీసీలో ఎవరైతే కనుక తీసుకుంటారో సిక్ కంపెనీని దానికి అది అప్లై కాదని అన్నారు. ఐ థింక్ దానివల్ల భూషణ్ స్టీల్లో ఇప్పుడు ఎవరైతే ఎక్విజిషన్ చేశారో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది కాబట్టి అసఫ్ను హోల్డ్ చేయమంటారు. ఐబీ వెంచర్స్
ఇండియా బుల్స్ వెంచర్స్ కొందాం అనుకుంటున్నారు, 2 to 3 months కోసం సతీష్ తీసుకోవచ్చు. ఐ థింక్ ఈ స్టాక్ కొద్దిగా ఫ్లోట్ తక్కువ ఉంటుందండి. ఐ థింక్ ఐబీ యాజ్ ఎ గ్రూప్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్, సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ వెంచర్ అవుట్ అండి. పర్ డే దీని వాల్యూమ్ చూస్తే కనుక 10 to 12 lakhs అయినప్పటికీ ఐ థింక్ ఎక్కువ సర్క్యులర్ ఉంటుంది. బట్ 2 to 3 months వ్యూ కోసం ఐ థింక్ స్మాల్ క్వాంటిటీ ట్రై చేయొచ్చండి, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో. బట్ అది కూడా కొద్దిగా స్టీప్ కరెక్షన్స్లో, 147 స్టాప్ లాస్ ఉంది కాబట్టి 198 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒక 170-165 వస్తే అక్కడ మీకు రిస్క్ రివార్డ్ బాగుంటుంది. అండ్ అప్పర్ సైడ్ ఇది 240-245 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. శ్రీకాంత్ అడుగుతున్నారు, కేసర్ పెట్రో ఉన్నాయట 28 రూపాయలు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? అప్పుడే వద్దంటే, యాక్చువల్లీ దిస్ వాస్ వన్ ఆఫ్ మై రికమెండేషన్స్ విచ్ హెస్ ఫెయిల్డ్ ఆల్సో, ఎందుకంటే దాదాపు 18-19 months బ్యాక్ అనమాట రికమెండ్ చేసిన స్టాక్. ఆ టైం అప్పుడు కంపెనీకి ప్రోడక్ట్లో ప్రాబ్లం వచ్చి ఇటు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్లస్ ఒక ఫైర్ ఇటన్నిటి వలన కూడా తగ్గి ఇప్పుడు బిలో పార్ ట్రేడ్ అవుతుంది. ఈ క్వార్టర్ కూడా రిజల్ట్ చూసిన తర్వాతే బయింగ్ అనేది ఆలోచించాలంటే అప్పుడే బై చేద్దాం. సో ఎస్ఎక్స్ నిఫ్టీ మైనస్ నుంచి పాజిటివ్లోకి వచ్చింది కాబట్టి పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధం అవుతున్నాయి. కాకపోతే వీకెండ్ ఫ్యాక్టర్స్ కొంత ఉంటాయి, అలాగే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ సంబంధించిన అంశాలు, మిగతా ఇతరత్ర కార్పొరేట్ న్యూస్, ఎస్ బ్యాంక్ బోర్డు మీట్ కూడా ఇవాళే ఉంది, సో ఫండ్ రైజింగ్ కోసం ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. లెట్స్ కీప్ ఏ క్లోజ్ ట్రాక్ ఆన్ ది మార్కెట్స్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.